పాతాళలోకం నేను కవరవ్యుడైనటువంటి బుజగరాజు కుమార్తెను మన్మద స్వరూపుడవగు నిన్ను గాంచి మోహించి నన్ను వివాహం చేసుకుంటావనే ఉద్దేశంగా నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను స్వామి నువ్వు తీసుకొచ్చావా అవును స్వామి ఇది పాతాళలోకం పాతాళలోకమా అవును నేను కవరవ్యుడైనటువంటి నాగరాజు కూతుర్ని నీ అందము చూచి ఎప్పటినుంచో నిన్ను పెళ్లి చేసుకుందామని ఆ కోరిక ఇంత కాలానికి నెరవేరింది అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను ఆడదాన్నని పులకనగా చేసి మిమ్మల్ని చదువుతున్నానని తప్పుగా భావించక నన్ను మీ ఇల్లాలిగా చేసుకోండి అని అడిగి అనేసరికి ఆశ్చర్యపోయినటువంటి ఆ యొక్క అర్జునుడు అంటాడు కాంత ఇంత సాహసంగా ఇంత ధైర్యంగా నన్ను తీసుకుని వచ్చావు పెళ్లి చేసుకోమని అడుగుతున్నావు మరి నేను ఎందుకు వచ్చానో నీకు తెలియదు నేనెవరినో ఏమిటో నేను ఎందుకు వచ్చాను అనేటువంటిది నువ్వు తెలుసుకున్నావు ఎందుకు వచ్చాను లేదు నీకు తెలుసో తెలియదు నేను చెప్తాను విను పెళ్లి చేసుకోమంటున్నావు బాగానే ఉంది సరి సరి దానికేమి ఒక సంగతి వినుమిటు బ్రహ్మచర్యమొల్లెరపుటు భూ ప్రదక్షిణము నేను నరిల్పగ పుణ్యతీతములు తిరుగుతుంటే అల్పుని గతిందై కొన్న వ్రతము వీడి అల్పుని గతిందై కొన్న వ్రతము వీడి సుందరి సుందరి బ్రహ్మచర్య వ్రతాన్ని ఎందుకు పాడు చేస్తావు నీకు పుణ్యం ఉంటుంది నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడ వదిలిపెట్టేసి స్వామి కోరి వచ్చిన ఆడది వస్తే ఇలాగే చులకన చేస్తారు మీ మగవారు వివాహం చేసుకోవాలని ఎంతో ఆతృతతో ఆపేక్షతో మీ దగ్గరకు వచ్చి నేను అడిగితే నన్ను కాదంటారా మీరేదో చిన్న పొరపాటు చేసినందుకు తీర్థయాత్రలు చేయడం కోసమే మీరు బయలుదేరి వెళుతున్నాను ఇప్పుడు నా బ్రహ్మచర్య వ్రతాన్ని పాడు చేయొద్దు అని మీరు అంటున్నాను ఒక్క మాట చెప్తున్నాను స్వామి నన్ను పెళ్లి చేసుకున్నారా సరే వ్రతములు తీర్థయాత్రలు జపంబులు మానిత దాన ధర్మములు వ్రతములు తీర్థయాత్రలు జపంబులు మానిత దాన ధర్మములు సతతము ప్రాణదాన సదృశ్యంబులుగావు పరిహార్థమవుతానికి వ్రతాలు జపాలు తీర్థాలు యజ్ఞాలు యాగాలు చేస్తారు నన్ను ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోలేదా నా ప్రాణాలు మీ పాదాల మీద వదిలేస్తా నేను చచ్చిపోయానంటే శ్రీహత్య మహాపాపం ఈ శ్రీహత్య చేసినటువంటి పాపం మిమ్మల్ని చుట్టుకుంటుంది అప్పుడు మీరు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని జపాలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఈ శ్రీహత్య అనేటువంటి పాపాన్ని మాత్రం మిమ్మల్ని వదలదు చేసుకుంటావా పెళ్లి చేసుకోలేదా చావమంటావా వీటి రెండే మాటలు
మగాడైనా ఏం చేస్తాడు చెప్పండి. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆమెను కాళ్ళ దగ్గర నుంచి లేవనెత్తి ఇలూచి సౌందర్యవతమైనటువంటి నీ యొక్క చతురోక్తుల మాటలు విని సంతోషించి నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని ఆమెను గాంధర్వ విధిని పెళ్లి చేసుకున్నాడండి. ఆ సమయంలో అర్జునుని వల్ల ఇలూచికి ఇరావంతుడైనటువంటి ఒక కుమారుడు సజోగర్భములో జన్మించాడు. సజోగర్భములో పిల్లాడు పుట్టిన తర్వాత స్వామి ఈ బిడ్డలోనే మిమ్మల్ని చూసుకుంటాను, ఇక మీ వాళ్ళు మీకోసం కంగారు పడుతుంటారు పదండని మరలా తెల్లవారేసరికల్లా అర్జునుని తీసుకొచ్చి గంగ ఒడ్డును వదిలిపెట్టి ఆమె వెళ్లిపోయింది. రౌమిల వారు చేరారు. ఎక్కడికి పోయావయ్యా అన్నాడు. జరిగిన విషయాన్ని చెప్పాడు. శభాష్ నేను అనుకున్నానయ్యా, అసలు మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు కన్యాలగ్నంలో బయలుదేరాం, ఒక పెళ్లి అయిపోయింది, ఒక బిడ్డను గణేశాను, ఇంకిక్కడే ఉంటే ఇంకెన్ని పెళ్ళిళ్ళు, ఇంకెంతమంది బిడ్డలు, తీర్థయాత్రలంతా పెళ్లిళ్ళతోనూ బిడ్డలతోనే సరిపోయేటట్టుగా ఉంది పద పద అని చెప్పేసి మళ్ళా రథాల మీద సామాగ్రి వేసుకుని చిన్నగా బయలుదేరి హిమాలయ పర్వతాలని కనుకొని స్తుతించి అగచ్చవటము, హిరణ్య బిందు తీర్థము, నైమిషారణ్యము, ప్రయాగ, మణికర్ణికను దర్శించి కాశీ పట్టణము చేరి కాశీ విశ్వేశ్వరుని గాంచి ఇలా ప్రార్థిస్తున్నాడు. వచ్చాడండి. కాశీకు దగ్గరలో ఉంది, అదే మణిఘట్టము అంటారు. ఇప్పుడు అది పూర్వం మణిపూర నగరం అనేటువంటి ఒక రాజ్యం. ఆ మణిపూర నగరానికి బయలుదేరి వచ్చాడు. మణిపూర నగరాన్ని పరిపాలిస్తున్నాడు చిత్రవాహన మహారాజు. చిత్రవాహనుడు అర్జునుడు వస్తున్నాడని తెలుసుకుని ఎదురు వెళ్లి సకల మర్యాదలతో తీసుకుని వచ్చి గౌరవించి సత్కరించి, నాయనా రకరక ఇంత కాలానికి మా రాజ్యానికి వచ్చావు, చాలా సంతోషం, మీ రాకతో మా యొక్క రాజ్యం పావనమైనదయ్యా, అయితే నాయన నాకొక్క చిన్న కోరిక అన్నాడు. చెప్పండి స్వామి అన్నాడు. ఏమీ లేదు, నా కోరిక ఏమిటంటే మా వంశ పారంపర్యంగా మాకు ఒక్కొక్కనే సంతానం, మా ముత్తాతగారికి మా తాతగారు, మా తాతగారికి మా తండ్రి గారు, మా తండ్రి గారికి నేను, నా తరువాత ఈ రాజ్యాన్ని పరిపాలించేవారు ఎవ్వరా అని బాధపడుతున్నాం. చిల్లరంటుంది బాబాయ్, బిడ్డలు లేరు, ఆడబిడ్డ పుట్టింది, ఆమె పేరు చిత్రాంగద. నా కూతుర్ని చక్కగా అన్ని విద్యల్లోనూ ఆరితేరేటట్టు చేశారు. అందుకున నా కుమార్తె అయినటువంటి చిత్రాంగదను నీవు పెళ్లి చేసుకుని మీ ఇరువురకు కలిగే సంతానాన్ని నా రాజ్యానికి రాజును చెయ్యాలి, ఏమంటావు నాయన అన్నాడు. అనగానే అర్జునుడు మాట్లాడలేదండి. ప్రక్కనే ఉన్న దౌమిలవారన్నాడు, అర్జున నేను చెప్పాను కదా, మనం బయలుదేరింది కన్యాలగ్నమని, ఇక కూడా పెళ్లి తయారయ్యింది, చేసుకోను అదృష్టవంతుడు అన్నాడు. నేను చేసుకోవడానికి అభ్యంతరం ఏమీ లేదండి, మా అన్నగారు ఏమైనా అనుకుంటారేమో అని అన్నాడు. ఆయన సంగతి నేను చూసుకుంటాను గాని అన్నాడు ఈయన. అప్పుడు వెంటనే చిత్రాంగదుడు తన కుమార్తె అయినటువంటి చిత్రవాహనుడు తన కుమార్తె అయిన చిత్రాంగదను అర్జునుడికిచ్చి ఎంతో వైభవపేతంగా వివాహము జరిపించాడండి మణిపూర నగరంలో.
గారికి వివాహం జరిగిన తర్వాత అర్జునుని వల్ల చిత్రాంగదకు బబ్రువాహనుడు అనేటువంటి ఒక కొడుకు పుట్టాడండి. బబ్రువాహనుడు అనేటువంటి ఒక కుమారుడు జన్మించాడు. ఇక ఒక రోజున అర్జునుడు మణిపూర్ నగరంలో ఉండగానే అక్కడకు దగ్గరలో ఐదు నదులున్నాయి, సౌభద్ర, పౌలోమ, కారందమ, ప్రసన్న, భరద్వాజం అనేటువంటి ఐదు పంచనదులు. సౌభద్ర, పౌలోమ, కారందమ, ప్రసన్న, భరద్వాజం అనేటువంటి ఐదు నదులు. ఆ నదుల్లో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ నదిలో ఉన్నటువంటి ఒక ముసలి అర్జునుని పట్టుకుని పాదం పట్టుకుని నదిలో ఇరుక్కుపోతుంది. అప్పుడు అర్జునుడు ఆ ముసలిని గట్టిగా పట్టుకుని తీసుకొచ్చి గట్టి మీద పడేశాడంట. ముసలి రూపం పోయి అక్కడ ఒక అమ్మాయి ప్రత్యక్షమైంది. సత్యమాయన ఇది ఇక్కడ చేసుకోమంటుందో పెళ్ళి అనుకున్నాడే. అమ్మా ఏమిటి ముసలి రూపంలో ఉన్నా నీవు ఇలాగైపోయావు ఎవరు నువ్వు అంటే, స్వామి మేము ఐదుగురం అక్క చెల్లెళ్ళము, వంద, సౌరభేయి, సమీచి, బుద్బుద, లత. వంద, సౌరభేయి, సమీచి, బుద్బుద, లత అనేటువంటి మేము ఐదుగురము కుబేరుని యొక్క ప్రియరాండ్రము. ఒక రోజున ఇక్కడ స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఒక మహర్షి యొక్క తపస్సు చేస్తుండగా ఆ తపస్సు మేము పాడు చేశాం. ఆయన ఆగ్రహించి మా ఐదుగురిని ఈ నదుల్లో మీరు ముసళ్ళుగా పడి ఉందిరుగాక అని చెప్పేసి మమ్మల్ని శపించాడు. అందుకని మళ్ళా శాపిమోచనం ఎప్పుడని అడిగితే నరనారాయణుడు కృష్ణార్జునులుగా ద్వారకలో అవతరిస్తారు ద్వాపర యుగంలో. అప్పుడు నరుడైన అర్జునుడు ఇక్కడికి వస్తాడు, వచ్చినప్పుడు అతని యొక్క పాదాలు పట్టుకోగానే నీకు శాపిమోచనం అయిపోతుంది అని చెప్పాడు. అందుకని మిగిలినటువంటి నదుల్లో ఉన్న నలుగురిని కూడా రక్షించండి అనగానే అర్జునుడు వారికి శాపిమోచనము గావించి తిన్నగా మామగారి దగ్గరికి వచ్చి తన కొడుకైన బబ్రువాహనుని చిత్రవాహనుని కప్పజెప్పి భార్య దగ్గర సెలవు తీసుకుని ద్వారకా నగరానికి వెళ్లి వస్తానని శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంటూ తిన్నగా వస్తున్నాడని అక్కడికి వచ్చాడు. ఈ వార్త తెలుసుకున్నటువంటి కృష్ణుడు అక్కడికి ప్రయాణమై వచ్చాడు. అర్జున క్షేమంగా ఉన్నావా అన్నాడు. క్షేమంగానే ఉన్నాను బావా. తీర్థయాత్రలు బాగా అయినవా? బాగా తీర్థయాత్రలు చేశాను బావా. సరే ఏమిటి మరి ఇక్కడికి వచ్చావు? తెలియకే అడుగుతున్నావా బావా? చిన్నప్పటి నుంచి మీ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటూనే ఉన్నారు. అది అలా జరిగిపోతూనే ఉంది. సరే ఇంతవరకు వచ్చాను కదా, ఆ పెళ్లి ఏదో చేసుకుని పోదామని ఇట్లా వచ్చానన్నాడు. నీకు పెళ్ళంటే బొత్తిగా వేళాకోళం అయిపోయిందిరా నాయన. అర్జునం ఇద్దరిని పెళ్లి చేసుకున్నావు, ఇద్దరు బిడ్డలు కలిగారు, అవతల ద్రౌపది ఉంది, ఇంతమంది ఉన్నా మళ్ళా పెళ్లికి తయారయ్యావు. సరే నీ ఇష్టం అనుకో, మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు అభ్యంతరం లేదు. కాని మా అన్నయ్య బలరాముడు ఒప్పుకోడి, మా చెల్లెలైన సుభద్రుడు బలరాముడు దుర్యోధనుడికే ఇచ్చి పెళ్లి చేయాలి అంటున్నాడు. ఈయన తన ప్రియ శిష్యుడైనటువంటి దుర్యోధనుడికే నా చెల్లెళ్ళు ఇవ్వాలంటాడు ఆయన. నేనేమో నీకు ఇవ్వాలని నేనంటాను, మా తల్లిదండ్రులు అలాగే అనుకుంటున్నారు, కానీ మా అన్నయ్య ఒప్పుకోవడం లేదు. అందుకని మరి అన్నగారి మాటకి ఎలా ఎదురు చెప్పమంటావు చెప్పు. అంతే కదండి, అన్నదమ్ములు అన్నప్పుడు సఖ్యతగా ఉన్నప్పుడే కదా ఆ యొక్క అన్నదమ్ముల బాంధవ్యం అనేటువంటిది. అన్నగారు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, తమ్ముడికి ఎక్కడ లేని దుఃఖం. అన్నగారు ఎంత మంచి పేరు తెచ్చుకుంటున్నాడంటే ఆ ఊర్లో ఒక ఆమె చచ్చిపోయింది, ఆ మీద పడి ఆమె కొడుకు ఏడుస్తున్నాడు. అందరూ చుట్టూ చేరారు, అరే బాబు ఏడోకరా ఏం చేస్తాం మరి, పోయిన వాళ్ళు తిరిగి వస్తారా, ఆమె మహా ఉత్తమురాలు, నీ చేతుల్లో చచ్చిపోయింది చాలా మంచిది, ఆమె నీకేనా తల్లి, ఆమె నాకు తల్లి, నీకు తల్లి, ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తల్లి లాంటిది, అలాంటి ఆ యొక్క ఉత్తమరాలు చచ్చిపోయినందుకు నువ్వే కాదురా మేము కూడా ఏడుస్తున్నాం, బాబు కదా ఊరుకో మిగిలిన కార్యక్రమాలు చేద్దాంలే అని మంచి మాటలు చెప్పి వాళ్ళని ఊరుకోబెట్టి మిగిలిన కార్యక్రమాలని చేశారు. అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ అంటున్నారు, అబ్బా మాటలతోనే పనులు చేస్తాడురా ఎంత మంచివాడు ఈయన అని ఆయన్ని పొగిడారండి. పక్కనే ఉన్నాడు ఆయన తమ్ముడు, మా అన్నయ్య ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంత మంచితనాన్ని సంపాదించుకుంటున్నాడు, నేనేనా సంపాదించుకోలేకపోయింది, నాకు ఇలాంటి అవకాశం రాకుండా పోతుందా, నేను సంపాదించుకోకుండా పోతానా అనుకున్నాడండి వీడు. ఈ ఊర్లో ఇలా ఉండగా ఒక రోజున ఊర్లో ఒక ఆమె వచ్చింది వీడు కర్మకారి, వాడు స్నేహితుడు వీడికి, వీడు పోయాడు పలకరించడానికి, వెళ్ళాం పోయిందని ఓ ఊహని ఏడుస్తున్నాడు. ఈ పెద్ద మనిషి పోయి అంటాడండి ఈ అన్నదమ్ముళ్ళ తమ్ముడు, రే ఎందుకురా ఏడుస్తాం, పెళ్ళాం పోతే మనకేం లోకువా, మన తక్కువ, పెళ్ళాం పోతే మనకు ఎప్పుడు పెళ్ళాం రెడీగా ఉంటుంది, పోతే పోయిందిరే ఎందుకు ఆయన కోసం ఏడుస్తాం, మరి చాలా మంచిదే అలాంటి పెళ్ళని పోయినట్టుకుంటూ నువ్వు ఏడుస్తున్నావు, మరి నువ్వేం బాధపడకు, ఆమె చాలా ఉత్తమరాలు, ఆమె నీ ఒక్కడికే పెళ్ళామా, ఆమె నాకు పెళ్ళాం, ఈ ఊళ్ళో వారందరికీ పెళ్ళామే, అలాంటి పెళ్ళాన్ని పోగొట్టుకున్నందుకు నువ్వే కాదు నేనే ఏడుస్తున్నానన్నాడు. వీడికి వచ్చిందండి ఒళ్ళు మంటావు, నీ దుంపదగా నా పెళ్ళాం, నీకు పెళ్ళాం, ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్ళామా, నాలుగు పెట్టి నాలుగు గుర్తికేశాడండి దెబ్బతో వాడు కూడుకున్నాడు వాడు. ఇలాగా అన్నదమ్ములు అంటే చెప్తానండి, అందుకు మా అన్నయ్య ఒప్పుకోడు అర్జున అన్నాడు. బావా
ఇలాంటి మాటలు చెప్పొద్దు నేను విన్ను. నీ చెల్లెనిచ్చి పెళ్లి చేస్తావో చెప్పు, లేదా పోతా. సరే అర్జున, ఒప్పుకున్నాక తప్పుతుందా? నా చెల్లెని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ నేను చెప్పినట్టు చేయాలి. నువ్వేమన్నా చెప్పు, చేస్తా. అయితే ఒకటి, నీవు ఈ యొక్క సన్యాసి వేషం వేసుకో. ఇదేమిటి బావా, పోయి పోయి సన్యాసి వేషమా? నీ చెల్లెలు నన్ను చూసిందంటే ఇదేమిటి, మా బావ సన్యాసంలో కలిసిపోయా, నేను ఆ దుర్యోధనుని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆ దుర్యోధనుని చూసుకుంటానంటున్నావు బావా అన్నాడు. నీకెందుకయ్యా, నేను ఉన్నాను కదా, నేను చెప్పినాను నువ్వు చెయ్యి. సరే బావా, సన్యాసి వేషం వేసుకున్నాను, నీవిక్కడే ఉండు. మా అన్నగారికి మునీశ్వరుడు అంటే చాలా ఇష్టం, అందుకే వేయించాడండి వేషం. ఆయన బలరామునకు భలే ఇష్టం ఈ మునీశ్వరుడు అంటే. నీవును చూస్తాడు ఆయన, ద్వారకా నగరానికి తీసుకువెళ్తానంటాడు. నువ్వు సమ్మతించు, ఎవరు వచ్చి ఏది మాట్లాడినా ఓం నారాయణ హరి, ఇదొక్కటే నువ్వు మాట్లాడవలసింది. మరి మా అన్నగారు వచ్చి నీ కాళ్లకు నమస్కరించారనుకప్పుడు నువ్వేమంటావు? బావా బలరామా, నేను మీ అర్జునుణ్ణి, నా కాళ్లకు నువ్వు నమస్కరిస్తావేమిటి అని చెప్పేస్తాను. పళ్ళు రాలగొట్టేస్తా. ఇంకేమాత్రమా నీకు ఈ వేషం ఎందుకయ్యా? మరి ఏమనమంటావు బావా? ఓం నమో నారాయణ అంతే. సరే మరి నేను నమస్కరిస్తే? నువ్వు నమస్కరించడమా? నటిస్తున్నావు లేవయ్యా, నిజంగా నీకు నమస్కరిస్తానా నేను? ఒకవేళ మా అన్నయ్య నమస్కరించమన్నా నేను నమస్కరించాననుకో, అప్పుడు నువ్వేమంటావు? దానికి మాత్రం నేను ఒప్పుకోనన్నాడు, ఒప్పుకోకపోతే చెంపలు వాయించేస్తాను, జాగ్రత్తగా ఉండు. ఏం చెప్పినా నువ్వు చెయ్యి అంతే. సరే బావా, ఓం నారాయణ అది ఎవరొచ్చినా సరే ఇదే మంత్రం, ఇంక నువ్వు ఒకటి మాట్లాడద్దు. సరే కృష్ణుడు వెళ్ళానండి. చూడండి, ఓ పుల్లయ్య ఇలా రా, ఓ రంగయ్య ఇలా రాయ్యా. ఏమిటి కృష్ణ ఇలా రండి, మీకు మాట చెప్తాను. ఏమిటి కృష్ణ? ప్రభాత తీర్థములో గొప్ప మునీశ్వరులు వచ్చారట. అలాగా కృష్ణ? అవును, ఇప్పుడు నేను అక్కడికి పోయే చూసి వస్తున్నాను. అబ్బో చాలా గొప్పవారు వారు. కృష్ణ నేను వెళ్ళి చూసిన తర్వాత మేము చూడకుండా ఉంటామా? ఇప్పుడే మేము కూడా వెళతాం. వీళ్ళు పోయారండి, వీళ్ళు 10 మందికి చెప్పారు, ఆ 10 మంది పోయి ఇంకొక 10 మందికి చెప్పారు, ఈ 10 మంది పోయి ఒక 20 మందికి చెప్పారు. రూపాయి ఖర్చు లేకుండా రాజ్యమంతా టామ్ టామ్ చేసేశాడండి కృష్ణుడు. ఇది ఆనోట 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 బలరాముడి దాకా వచ్చింది. రే కృష్ణ. ఏమన్నాయా? ఎవరో స్వాముల వారట ప్రభాత తీర్థములో ఉన్నారట. అవునా? నాకు తెలియదన్నయ్యా. తెలీదా? తెలీదన్నయ్యా. ఆహా, అయితే ఇప్పుడు మనం అందరం వెళ్ళాలిరా. నేనెందుకు మీరు వెళ్ళండి అన్నయ్య. ఇదే చెప్పాను నీకు, నీ వచ్చిన నీతో వచ్చిన గొడవే ఇంత, పోయి స్వాముల వారిని చూడాలి. సరే ఇంక మీరందరూ బయలుదేరుతుంటే నేనెందుకు పని, నేను కూడా వస్తాను పదండి. అందరూ బయలుదేరారండి, ఇక్కడికి వచ్చారు ప్రభాత తీర్థానికి. బలరాముడు చూశాడండి, అచ్చం సన్యాసిలాగానే ఉన్నాడు. కృష్ణ ఆహా, పరమేశ్వరుడే ఇక్కడ ఉన్నాడా అన్నప్పట్లుగా ఉన్నారా? ఎంత గొప్ప స్వాముల వారు, పోయి నమస్కరిస్తాను రా అన్నాడు. వెళ్ళి వనండి గాలి మీద. ఓ స్వామి, మా అన్నగారు బలరామదేవులు మీ పాదములైతే నమస్కరించుకుందిరి. ఆవిదంబున దివ్యంగుడు, ఆవిదంబున అంటే నేను చెప్పానే అలాగా నువ్వు తొందరపడి బావా అన్నవాడు గచ్చా ఉన్నమాట మనం. ఓం నారాయణ హరి. నారాయణ హరి అన్నాడు అంటే ఏమిట్రా? ఏమీ లేదన్నయ్యా, అంతా నారాయణ స్వరూపమని వారి ఉద్దేశం. వారి ఉద్దేశం కదండి ఈయన ఉద్దేశం, అది ఆయన ఆడుతున్నాడు, ఈయన ఆడిస్తున్నాడు. అలాగా, సరే రే నువ్వు కూడా వెళ్ళి నమస్కరించరా. నేనెందుకులే అన్నయ్య, అదిగో అదే చెప్పాను, పెద్దవాళ్లకు నమస్కరించాలి, పోయి నమస్కరించు. సరే. ఓ స్వామి, మా అన్న బలరామ దేవులు మీకు నమస్కరించమని, నే నమస్కరించుటేటిని, మా అన్నను ఏ విధంబున దీవించిరో ఆ విధంబున నన్ను దీవించుడు. పంపదీసి బాబా బావా అన్నాడు సత్యం అన్నమాట. ఓం నారాయణ హరి. హే కృష్ణ, ఏమన్నాయా? స్వాముల వారిని మన ద్వారకా నగరానికి తీసుకువెళ్ళాలరా. ఎందుకులే అన్నయ్య, అదిగో నా మాటకు ఎదురు చెప్పకు. సరే అన్నయ్య, యాదవుల చేత పలకీ తెప్పించు. తెప్పిస్తానన్నయ్య. పలకీ తెప్పించారు. ఓ స్వామి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీ సేవ చేయాలని మా అన్నగారు కోరుకుంటున్నారు. కొన్నాళ్ల పాటు మీరు మా యొక్క ద్వారకా నగరంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరి మీ యొక్క అనుమతం ఏమిటి? ఓం నారాయణ హరి. అన్నయ్య, స్వామివారు వస్తారట,
మరి ఇంకేంరా పద పలకి ఎక్కించు. సరే స్వామి రండి. పలకి ఎక్కించారండి. రే కృష్ణ పలకి ఎవరు ఎవరు మోద్దాంరా? బొయ్యిలు మోస్తారులే అన్నయ్య. ఛ బొయ్యిలు మోయడంటే మనం మొయ్యాలి. నేను కొమ్ము పట్టుకుంటా నువ్వు కొమ్ము పట్టుకో. నేనా? రే పొద్దున యాజ్ఞుడు నన్ను పలకైలో కూర్చోబెట్టుకు మొయ్యలేదా అని అడుగుతాడు. అన్నయ్య ఇలా రండి. నేను పొడవుగా ఉన్నాను, మీరు పొడసగా ఉన్నారు. మన ఇద్దరం పలకే మోసామనుకో ఎగుడు దిగుడుగా ఉంటుంది. స్వాముల వారు లోపల నుంచి దబాలను పడిపోతారు కింద. ప్రక్కనే ఉండి పల్లకి కదలకుండా స్వామివారు పడకుండా నేను కాపలా కాస్తుంటాను. మీరు ఒక కొమ్మ పట్టుకోండి, ఒక కొమ్మ సాక్షికి పట్టుకుంటాడు. రే అలాంటి స్వాముల వారి పల్లకి మొయ్యాలంటే ఎంత పుణ్యం చేసుకోవాలరా? అవునన్నయ్య. ఆ పుణ్యం ఏదో మీరే చేసుకోండి నాకు వద్దులే. ఇక పల్లకి ఎక్కించుకున్నారండి. చిన్నగా ద్వారకా నగరాన్ని తీసుకొస్తున్నారు పల్లకి. ఒక ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనంలో ఒక చక్కనైనటువంటి గుడారం వేశారండి, ఒక ఆశ్రమం. ఆ ఆశ్రమంలో అర్జునుడిని ప్రవేశపెట్టారు. పరిచర్యలు చేయడానికి సుభద్రను పంపించారు. ఆ సుభద్రాదేవి చిన్నగా చెలికత్తెలతో వచ్చి అర్జునునితో ఇలా అంటుంది. స్వామి స్వామి నీవు చేయడానికి వచ్చాను. అన్నగారు నన్ను పంపించారు. అలాగా సుభద్ర? అవును స్వామి. సరే అయితే వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు నా చెలకెత్తలు. వాళ్ళెందుకు? సపర్యలు చేయడానికి స్వామి. వాళ్ళెవ్వరూ వద్దు. నీవే ప్రతినిత్యము రావాలి, నీవే సపర్యలు చేసి వెళ్ళాలి. అలాగే స్వామి. చెల్లి మీరందరూ వెళ్ళిపోండి. స్వామి ఏం పనులు చెప్తారో చెప్పండి. సుభద్ర నేను చెప్పే పనులు నీవు జాగ్రత్తగా చేయాలి సుమ. అలాగే స్వామి. కృష్ణుడు చెప్పాడండి అర్జునకు, అర్జున 4 మాసాలు నీకు అవకాశం ఇస్తున్నా. ఈ 4 మాసాలలో
ఒక నెలలో సుభద్రతో మాట కలుపు, రెండవ నెలలో ఆమె మనసు గ్రహించు, మూడవ నెలలో కాస్త ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఆమెను పలకరింపుగా ఉండు, నాలుగవ నెలలో ఆమె నిన్ను ప్రేమిస్తుందో లేదో చెప్పు. ఈ నాలుగు నెలలు కూడా మరి చాతుర్మయ మాసవ్రతం చేస్తున్నారు స్వాముల వారిని మా అన్నతో చెప్తాను. ఈ పరిసర ప్రాంతాలకు ఎవరిని రాకుండా నేను చూసుకుంటాను. పొరపాటున అర్జునుడవని సుభద్రకు తెలిసిపోయిందంటే మా అన్నయ్యకి వార్త చెప్పేస్తుంది. నేను దుర్యోధనుడిని చేసుకుని అర్జునుడు ఇక్కడే ఉన్నాడు, అర్జునుడిని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. తీసుకొచ్చినందుకు నన్ను, వచ్చినందుకు నిన్ను ఇద్దరిని చావుగొట్టి పంపిస్తాడు మా అన్నయ్య. జాగ్రత్త, ఈ నాలుగు నెలల్లో పొరపాటున కూడా నీ అర్జునుడవని సుభద్రకు తెలియకూడదు. అలాగే బావ. ఆ జాగ్రత్త. సుభద్ర. స్వామి. నేను పనులు చెప్తాను, జాగ్రత్తగా చెప్పు. శివ పూజ గర్గమే చెరువులను మాట కలుపుతున్నాడు, ఆ మాట ఈ మాట చెప్తూ ఇక మూడవ నెల వచ్చేసరికి